हेलो फ्रेंड्स, नेनु श्रीनिवास। ई रोज ई वीडियोलो मीकु ओक सूपर बडजेट साउंड बार अनबॉक्स चेसि चूपिस्तानु। इक्कड ना डेस्क पैन मीरु बॉक्स पैकेजिंग चूडोच्चु। इदि वच्चेसि ई गेर अने ब्रांड्, चाला रीजनबल कास्ट लो अवेलेबल उंदि, अंडर 1000 रूपीस। इदि डिलाइट मॉडल, साउंड फॉर सोल अनि रासेसि दानि पिक्चर बॉक्स पैन मीरु चूडोच्चु। चाला कांपैक्ट साइज साउंड बार, कानी आउटपुट बागाने उंटुंदि। नेनु तर्वात अंता मीकु डेमो इस्तानु। सराउंड साउंड, ब्लूटूथ कनेक्टिविटी, यूएसबी पोर्ट, रीचार्जेबल बैटरी, माइक्रो एसडी कार्ड पेट्टुकोवच्चु, इंका एफएम रेडियो कूडा उंदि। इक्कड बैक साइड मीरु चूडोच्चु दांट्लो एमएम पोर्ट्स ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని రాసి ఉన్నాయి. అంటే ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది, అన్ని ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ మీకు పిక్చర్ కూడా వేసేసింది. 5 వాట్స్ ఇంటూ 2 స్పీకర్స్ ఉన్నాయి. ఇందులో 2 బేస్ రేడియేటర్స్ కూడా ఉన్నాయి. 80 హర్ట్స్ నుంచి 20 కిలో హర్ట్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, 1200 mAh లిథియం బ్యాటరీ ఉంది, 2 అవర్స్లో ఛార్జ్ అవుతుంది, బ్లూటూత్ 5.0. ఎంఆర్పి వచ్చేసి 1999 అని ఇక్కడ బాక్స్ పైన రాసింది, కానీ ఇది ఓన్లీ 999కే అవైలబుల్ ఉంది. మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. మెయిన్ ఎఫ్ఎం రేడియో ఉంది, మీకు మినీ టీవీస్కి వాటన్నిటికీ పెట్టుకోవచ్చు. 32 ఇంచ్ లోపు ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్కి పెట్టొచ్చు, ల్యాప్టాప్కి వాడొచ్చు, డెస్క్టాప్ పీసీకి వాడొచ్చు. 10 వాట్స్ అంటే మీకు మీడియం సైజ్ రూమ్కి చాలా మోర్ దాన్ ఇనఫ్ అయిపోతుంది. చూద్దాం మనం అన్బాక్స్ చేసి దీని బిల్డ్ క్వాలిటీ. మెయిన్ ఏంటంటే ఇది 1000 రూపాయల లోపు ఉంది కదా, చాలా రీజనబుల్. అంటే అందరు ఇప్పుడు ఫెస్టివల్ టైంలో అన్ని ఇట్లాంటివి కొందామని చూస్తుంటారు కదా, దసరా దీపావళికి, వాళ్ళ కోసం చాలా యూజ్ వస్తుందని చెప్పేసి నేను అన్బాక్స్ చేస్తున్నాను. ఇవ్వండి టోటల్గా మనకు అందరూ వచ్చిన ఐటమ్స్. మీకు యూజర్ మాన్యువల్ వచ్చింది, ఒకసారి డీటెయిల్గా చదివేసుకోండి. ఇందులో దాంట్లో ఎట్లా కనెక్టివిటీ, ఇంకా దాని ఫీచర్స్ అవన్నీ రాసున్నాయి. ఇంకోటి మీకు మైక్రో యూఎస్బీ కేబుల్ వచ్చింది. ఇంటర్నల్ 1200 mAh అవర్ది లిథియం బ్యాటరీ ఛార్జ్ చేయడానికి, అది 2 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుందని రాసుంది. ఇంకా సౌండ్ బార్ నీట్గా ఇట్లా స్టైరోఫోమ్ పెట్టేసి డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ప్యాక్ చేసి వచ్చింది. చూస్తున్నారు కదా లుక్స్ అవి బాగానే ఉన్నాయి. 1000 రూపాయల లోపైనా కానీ మీకు బిల్ట్ క్వాలిటీ, ఫినిషింగ్ అది సూపర్ ఉంది. బ్యాక్ సైడ్ అంతా మీకు లైన్స్ తోటి టెక్స్చర్డ్ ప్యాటర్న్ ఉండేసి డిజైనింగ్ అది బాగుంది. పైన మ్యాట్ సర్ఫేస్ ఉంది. ఇంకా స్పీకర్ గ్రిల్ కూడా మీరు చూడొచ్చు, స్పీకర్స్ కూడా అందులోంచి కనపడుతున్నాయి. కొంచెం స్లాంటెడ్ డిజైన్ ఉంది, అంటే స్పీకర్స్ మీ వైపుకు, మీ ఫేస్ వైపుకు ఉండేలాగా దాని డిజైన్ ఉంది. ఓవరాల్గా బాగుందని చెప్పొచ్చు. పోర్టబుల్ టీవీస్కి, మినీ టీవీస్కి, ల్యాప్టాప్కి, డెస్క్టాప్కి బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ సైడ్ మీరు ఆప్షన్స్ చూడొచ్చు. పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, స్లైడర్ స్విచ్ ఉంది, 3.5 mm ఆడియో పోర్ట్ ఉంది, టీఎఫ్ కార్డ్ అంటే ఎస్డి కార్డ్, మైక్రో ఎస్డి కార్డ్ పెట్టొచ్చు, యూఎస్బీ మీరు పెన్ డ్రైవ్లు అవి కూడా పెట్టొచ్చు, మైక్రో యూఎస్బీ పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ ఫ్రంట్లో మీరు దాని బటన్స్ అవి చూడొచ్చు, మోడ్, మీకు వాల్యూమ్ అప్ డౌన్, ఇంకా నెక్స్ట్ ప్రీవియస్ సాంగ్ స్కిప్ చేయడానికి, ప్లే పాస్కి, అన్నిటికీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2 లెఫ్ట్ రైట్, 5 5 వాట్ అంటే టోటల్ 10 వాట్స్ అవుట్పుట్. మధ్యలో 2 మీకు బేస్ రేడియేటర్స్ ఉన్నాయి. పైన గ్రిల్ అది కూడా బాగుంది క్వాలిటీ. బాటంలో యాంటీ స్కిడ్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, మీకు అంటే టేబుల్ పైన పెడితే అటు ఇటు జరగకుండా ఉండడానికి. మధ్యలో స్టిక్కర్ పైన అన్ని వేరే డీటెయిల్స్ ఉన్నాయి. ఓవరాల్ 1000 రూపాయల లోపు అంటే దాన్ని చూస్తే అయితే నాకు పర్ఫార్మెన్స్ అది చూడాలి మనం. ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో చూసిన తర్వాత చెప్తాను. బిల్ట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. అంటే 1000 రూపాయలతోటే మనం ఆ ప్రైస్ రేంజ్తోటే కంపేర్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఆన్ చేసేసి అందులో జస్ట్ ఎల్ఈడి డిస్ప్లే కూడా ఒకసారి చూపించేస్తాను. రెడ్ ఎల్ఈడి 7 సెగ్మెంట్ డిస్ప్లే ఉంది, అందులో మీకు వాల్యూమ్ లెవెల్ చూపిస్తుంది, ఇంకా తర్వాత అది ఏ మోడ్లో ఉందో కూడా చూపిస్తుంది. బ్లూటూత్ మోడ్ మీరు కావాలంటే ఎఫ్ఎంలో కూడా మోడ్ తోటి చేంజ్ చేసుకోవచ్చు, ఆక్స్ అన్నీ చేంజ్ చేయవచ్చు. బ్లూటూత్ ఇండికేటర్ ఇక్కడ చూడొచ్చు, అందులో బ్లూ ఎల్ఈడి ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ట్రాక్ ఉంటుంది కదా ఎప్పుడు టెస్ట్ చేసేది, అది ట్రాక్ ప్లే చేసేసి మీకు మొత్తం సాంగ్స్ ఎట్లా ఉన్నది, సౌండ్ క్వాలిటీ అదంతా ఇప్పుడు మీరు చూసేసుకోండి.
Bluetooth mode. విన్నారు కదా మినీ సౌండ్ బార్ది ఐ గేర్ డిలైట్ ది సౌండ్ క్వాలిటీ. నాకైతే ఓకే అనిపించింది. 10 వాట్స్ అంటే మోర్ దాన్ ఇనఫ్. అంటే మనం ప్రైస్ తోటి కంపేర్ చేయాలి. 1000 రూపాయలకి దాని పర్ఫార్మెన్స్ ఓకే అనిపించింది. ఓకల్ క్లారిటీ, ట్రెబుల్ అదంతా బాగానే ఉంది. బేస్ అంత పంచి లేకపోయినా కానీ మోర్ దాన్ ఇనఫ్. అంటే ఆ ప్రైస్ తోటి కంపేర్ చేస్తే ఓకే అని చెప్పొచ్చు. చిన్న టీవీస్కి, ల్యాప్టాప్స్కి, డెస్క్టాప్ పీసీస్కి కూడా యూస్ చేయొచ్చు. ఓవరాల్ బాగానే ఉంది. ఎఫ్ఎం రేడియో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఒకవేళ వీడియో నచ్చితే మీరు లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.